ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్న వారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక టూర్లో భాగంగా మూడవ రోజు మేము మంత్రాలయంలో మంచాలమ్మ తల్లి ఆలయం, రాఘవేంద్ర స్వామి వారి ఆలయాలను దర్శించుకున్న తరువాత బ్రేక్ఫాస్ట్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మా జర్నీ కంటిన్యూ చేశాము. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్రదేశం బిచలే. ఈ బిచలే అనేది కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. మంత్రాలయం నుండి బిచలేకు దాదాపు 22 కిలోమీటర్ల దూరం. మంత్రాలయం నుంచి బిచలేకు వెళ్లే దారిలో 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత తుంగభద్ర నది మీద నిర్మించిన ఒక బ్రిడ్జ్ ఉంటుంది. దీనిని స్టీల్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఈ బ్రిడ్జ్ మీదుగా జర్నీ చేస్తుంటే భలే అనిపించింది. ఇక్కడి నుంచి మరొక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం బిచలే గ్రామాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారు కొద్ది కాలం నివసించిన ఇల్లును మనం చూడవచ్చు. ఇదే రాఘవేంద్ర స్వామి వారు నివసించిన ఇల్లు. ఇక్కడ అలికి ముగ్గు వేసిన ప్రదేశంలోనే రాఘవేంద్ర స్వామి వారు నిద్రించేవారని చెబుతారు. ఈ ఇంటిలో రాఘవేంద్ర స్వామి వారి జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను మనం చూడవచ్చు. ఈ ఇంటి వెనుక భాగం గుండా నదీ ప్రవాహం ఉంటుంది. 2009వ సంవత్సరంలో తుంగభద్ర నదికి వరదలు వచ్చినప్పుడు ఈ ఇల్లు చాలా భాగం ఆ వరదల్లో ధ్వంసమైంది. తరువాత దీనిని రెనోవేట్ చేశారు. ఇక్కడి నుంచి సుమారు 300 మీటర్ల దూరంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఏకశిలా బృందావనం ఉంటుంది. ఈ ఆలయం కూడా తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇక్కడ లోపల ఫోటోగ్రఫీకి అనుమతి లేదు. ఈ పరిసరాలలో మనం బిచ్చలమ్మ దేవాలయం, నాగదేవతా ప్రతిమలను, నరసింహస్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో బిచలేలోనే ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నాం. బిచలేలో ఒక ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంది. ఇది కూడా దర్శించుకొని మళ్ళీ మా జర్నీ కంటిన్యూ చేశాము. నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామనేది మరో వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.